फ्रेंड्स गुड मॉर्निंग वेलकम बैक टू माय चैनल तक्षिक संदीप्स वीडियो नैन डार्क नेक तो चाला मंदी सफर अवुतू उंटारु कदा सो वाळ्ळकी नेक डार्कनेस नी तग्गिंचुकोवडानिकी ओक मंची डीआईवाई नी मीकु शेयर चेस्तानु క్లియర్ చేయాలి అనుకుంటున్నాను ఈ డిఐవై కొంతమందికి మాత్రమే సూట్ అవుతుందండి కొంతమందికి సూట్ అవదు డార్క్ నెక్ ప్రాబ్లం చాలా మందికి చాలా రీజన్స్ వల్ల వస్తుంది కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా డార్క్ నెక్ వస్తుంది అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో రకరకాల ట్యాబ్లెట్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు సో దానివల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల డార్క్ నెక్ డార్క్ గా అయిపోవడం ఇంకా బాడీలోని కొన్ని పార్ట్స్ డార్క్ గా అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఓవర్ వెయిట్ ఉండటం వల్ల కూడా డార్క్ నెక్ వస్తుందన్నమాట समर लो कूडा चाला मंदिकी डार्क नेक प्रॉब्लम्स अनेवि वस्तायंडी सो टैन वल्ला आ वेडिकी बॉडी लोनी हीट वल्ला अलागा కొంతమందికి నెక్ అనేది డార్క్ గా అయిపోతుంది దాంతో పాటు చాలా మందికి డస్ట్ అండ్ డ్రైనెస్ వల్ల లేదంటే కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది దాని వల్ల కూడా నెక్ అనేది డార్క్ గా అయిపోతూ ఉంటుంది నేను చెప్పే ఈ డిఐవై మాత్రం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గా ఉన్న వాళ్ళకి కానీ లేదా ప్రెగ్నెంట్ లేడీస్ కి కానీ ఏమీ యూస్ చేయొద్దండి ఇది ఎటువంటి యూస్ ఉండదు ఎందుకంటే మీ బాడీ సెట్ అవ్వాలన్నమాట హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు మీరు ప్రాపర్ డైట్ తీసుకొని మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీ తర్వాత ఒక 4-5 మంత్స్ లో మీకు మొత్తం మీ స్కిన్ మీద ఏవేవైతే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చాయో సో ఆ టైం లో మీరు యూస్ చేసిన మెడిసిన్ వల్ల గాని అలా వచ్చాయో వాళ్ళకి అవన్నీ ఒక 5 మంత్స్ లో మొత్తం సెటిల్ అయిపోతది స్కిన్ మొత్తం నార్మల్ అయిపోతుంది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి కొంతమందికి టైఫాయిడ్ మలేరియా లాంటి ఫీవర్స్ వస్తాయి కదా సో దానివల్ల ఆ ఫీవర్ క్యూర్ చేసుకోవడానికి మనం చాలా హై పవర్ ఉన్న ట్యాబ్లెట్స్ మెడిసిన్ యూస్ చేస్తూ ఉంటాము సో దాని సైడ్ ఎఫెక్ట్గా కూడా మనకి డార్క్ నెక్ డార్క్గా అయిపోవడం లేదంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో డార్క్గా అయిపోవడం మొత్తం టోటల్ బాడీ కూడా డార్క్గా అయిపోవడం అలా జరుగుతుంది సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి అప్పుడు ఆ మెడిసిన్ ఆపేశాక సో కొన్ని మంత్స్కి అది క్యూర్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా మీ బాడీలోంచి ఆ వేడి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ పోయి నార్మల్గా మీ స్కిన్ నార్మల్గా వచ్చేస్తుంది సో ఇప్పుడు నేను చెప్పే డిఐవై ఏంటంటే సన్ ట్యాన్కి డార్క్గా అయిపోతుంది లేదంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉండటం వల్ల కానీ ఇక్కడ మొత్తం డస్ట్ అయి పట్టేసి కొంచెం బ్లాక్గా అయిపోతుంది ఇప్పుడు నాకు చూడండి ఇక్కడ బ్లాక్గా వచ్చేసింది ఎందుకంటే నాకు ఇది తాడ్ వేసుకుంటాం వల్ల నాకు ఇది చైన్ అయితే నాకు ఇట్లాగా గుచ్చుకుపోవడం వల్ల దానివల్ల నాకు ఇలాగా నెక్ అనేది డార్క్గా అయిపోతుంది ఇలాగా తాళీ చైన్స్ కానీ ఇవి ఒరుసుకుపోయి ఇలాగా బ్లాక్గా అయిపోయిన వాళ్ళు కానీ ఇంకా కొన్ని నార్మల్గా స్కిన్లో పైన డస్ట్ వల్ల పొల్యూషన్ వల్ల ఇలా డార్క్గా అయిపోయిన వాళ్ళకి ఈ డిఐవై ఇప్పుడు నేను షేర్ చేసే డిఐవై చాలా బాగా వర్కౌట్ అవుతుందండి సో డిఐవై అయితే చూసేద్దాం సో డిఐవై స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిలో ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో అప్పుడు మీకు ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది అనమాట లేట్ చేయకుండా డిఐవై స్టార్ట్ చేసేద్దాం ఈ డిఐవైలో మనకి టోటల్గా 3 స్టెప్స్ ఉంటాయండి ఫస్ట్ మనం క్లెన్జింగ్ చేసుకోవాలి దానికోసం నేను తీసుకుంటున్నాను ఇక్కడ బేకింగ్ సోడా ఒక స్పూన్ అండ్ హాఫ్ లెమన్ తీసుకొని ఈ రెండింటిని కలిపి డార్క్ నెక్ ఎక్కడైతే డార్క్గా ఉందో సో చూపిస్తున్నాను చూడండి నా నెక్ పార్ట్ని ఇప్పుడు చూడండి బిఫోర్ చూడండి అండ్ ఆఫ్టర్ ఎండింగ్లో కూడా చూడండి ఎంత రిజల్ట్ ఉంటుందో సో దీన్ని మొత్తాన్ని క్లెన్స్ చేసుకోవాలన్నమాట సో చూసారా నెక్ మడతల్లో ఎక్కువగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది ఎవరికైనా సరే సో ఆ ప్లేస్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ కొంచెం ఎక్కువగా రబ్ చేస్తూ ఉండాలి ఇది బేకింగ్ సోడా అండ్ లెమన్ కాబట్టి మనకి కొంచెం ఆ సెన్సేషన్ ఉంటుంది అది రుద్దుతున్నప్పుడు కొంచెం లైట్గా మంటగా అనిపిస్తుంది లైట్గా సో ఏం కాదు కానీ దీన్ని మాత్రం మీరు ఫేస్ మీద కానీ అప్లై చేయకూడదు బాడీలో ఇంకా హ్యాండ్స్కి లెగ్స్కి యూజ్ చేయొచ్చు కానీ ఫేస్కి యూజ్ చేయకూడదు ఎందుకంటే ఫేస్ అండ్ నెక్ అన్నది స్కిన్ వేరియస్గా ఉంటుంది ఓన్లీ నెక్ పార్ట్కి మాత్రమే యూజ్ చేయండి మీకు ఎక్కడైతే డార్క్నెస్ ఉందో అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక 5 మినిట్స్ జెంటిల్గా రబ్ చేస్తూ ఉండండి స్పీడ్గా హార్ష్గా కాకుండా జెంటిల్గా రబ్ చేస్తూ ఉండండి మీరు బ్యాక్ సైడ్ కూడా నెక్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం రబ్ చేసుకోండి క్లీన్గా సో బేకింగ్ సోడా అండ్ లెమన్ అన్నది ట్యాన్ రిమూవ్ చేయడానికి కానీ డర్ట్ రిమూవ్ చేయడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు నమ్మరు డిఐవైస్తో చాలా వరకు మన ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అయిపోతాయి మనం వేరే వేరేగా క్రీమ్స్ అవేమి యూజ్ చేయవలసలేదు బట్ ఏంటంటే
మనకి ఇన్స్టాంట్గా రిజల్ట్ ఉండాలి అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండాలి. సో అదొక్కటే, మీకు కొంచెం ఓపిక ఉండాలి. డిఐవైతో మీకు రిజల్ట్ రావాలి అంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ లేని రిజల్ట్ ఉంటుంది అండ్ కొంచెం లేట్ అవుతుంది. దానికి మీరు మీకు ఓపిక ఉండాలన్నమాట. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయేపాటికి చూడండి, ఈ లెమన్ చూడండి ఎంత డర్ట్గా అయిపోయిందో. సో కనిపిస్తుంది కదా, మొత్తం మురికి మురికిగా ఉంది. సో ఇప్పుడు ఈ స్టెప్ ఒక 5 మినిట్స్ ఇలా రబ్ చేశాక నీట్గా నెక్ మొత్తాన్ని వాష్ చేసుకొచ్చుకోవాలి. చూడండి ఎంత ఫస్ట్కి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉందో, ఆల్మోస్ట్ 40% ఆ డర్ట్ మొత్తం పోయింది. అండ్ సెకండ్ స్టెప్లో మనం నెక్ మొత్తాన్ని నీట్గా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. సో స్క్రబ్బింగ్ కోసం నేను యూజ్ చేస్తున్నాను 2 టేబుల్ స్పూన్స్ హనీ యూజ్ చేయాలి అండ్ దానిలో 1 స్పూన్ షుగర్ యూజ్ చేయాలండి. సో షుగర్ అనేది మనం బాగా ఎక్కువగా క్రిస్టల్ ఫామ్లో పెద్ద పెద్ద క్రిస్టల్స్లా ఉన్నది కాకుండా కొంచెం సన్నగా పలుచగా ఉంటుంది కదా, ఇప్పుడు మన స్టోర్స్లో రేషన్ స్టోర్స్లో ఇస్తారు. సో అలాంటిదైతే మీకు నెక్ మీద ఇంకా ఎక్కువ హార్ష్గా లేకుండా ఉంటుంది. మరీ ఎక్కువ పలుకులుగా క్రిస్టల్స్లా ఉన్నదే యూజ్ చేయకండి. సో ఈ మిక్స్చర్ని మనం నెక్ పార్ట్ మొత్తానికి స్క్రబ్ చేసుకోవాలండి. చాలా జెంటిల్గా అండ్ సర్క్యులర్ మోషన్స్ తోటి మన నెక్ పార్ట్ మొత్తాన్ని రబ్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఏంటంటే మనకి డార్క్నెస్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ కరెక్ట్గా 5 మినిట్స్ మాత్రం రబ్ చేయండి, నెక్ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండు కూడా. సో హనీ అండ్ షుగర్ అన్నది మంచి కాంబినేషన్ అండి. మనకి ట్యాన్ కానీ డర్ట్ కానీ చాలా పోర్స్ లోపల నుంచి మొత్తం డెడ్ స్కిన్ సెల్స్ మొత్తాన్ని క్లియర్ చేస్తుంది. సో చూడండి స్టెప్ 2 అయ్యేపాటికి రిజల్ట్ ఎంత విజిబుల్గా ఉందంటే 90% ఆల్మోస్ట్ ఆ ట్యాన్ ఆ బ్లాక్నెస్ మొత్తం పోయింది. సో చూడండి ఫేస్ అండ్ నెక్ ఇప్పుడు నాకు ఒకేలా అనిపిస్తుంది, ఒకే కలర్లో ఉంది. సో వీడియో ఫస్ట్లో చూసినట్లయితే ఎంత డార్క్గా ఉంది అండ్ ఇప్పుడు ఎంత లైట్గా అనిపిస్తుంది అన్నది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో డార్క్ నెక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేయాలి. సో స్టెప్ 3లో ప్యాక్ రెడీ చేసుకోవాలండి. సో ఈ ప్యాక్ కోసం నేను యూజ్ చేస్తున్నాను టొమాటో అన్నమాట. ఒక బిగ్ సైజ్ టొమాటో తీసుకొని దాన్ని మిక్సీ గ్రైండ్లో వేసేస్తే ఇట్లాగా టొమాటో జ్యూస్ వస్తుంది. వాటర్ అయితే యాడ్ చేయకూడదండి, ఓన్లీ టొమాటో జ్యూస్ అన్నమాట ఇది. దీనిలో 1.5 స్పూన్ వరకు ముల్తాని మిట్టి యాడ్ చేయాలి. సో దాన్ని మనం ప్యాక్ లాగా మొత్తం నెక్ మొత్తానికి అప్లై చేసుకోవాలన్నమాట. సో ముల్తాని మట్టి అనేది ప్యూర్గా ఉంటే మనకి రిజల్ట్ చాలా బాగుంటుందండి. ప్యూర్ ముల్తాని మట్టి మనం ఎలా తయారు చేసుకోవాలన్నది నేను ఆల్రెడీ మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, ఎవరికైనా కావాలి అనుకుంటే చెక్ చేసుకోండి. చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది అండ్ ప్యూర్ 100% ఒరిజినల్ ముల్తాని మిట్టి అన్నది మీరు తయారు చేసుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ ఉంది వీడియో, వీడియో కావాలి అంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ప్యాక్ మొత్తాన్ని పెట్టేసి అది మొత్తం డ్రై అయిపోయేదాకా వెయిట్ చేయాలండి. అండ్ తర్వాత ఫేస్ వాష్ చేసుకొచ్చుకోవాల్సింది, అదే నెక్ వాష్ చేసుకొచ్చుకోవాలి. సో డార్క్ నెక్తో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే వీక్లీ 2x ఈ ప్రాసెస్ని చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు 1 మంత్ పాటు రెగ్యులర్గా చేస్తే మీకు డార్క్ నెక్ ప్రాబ్లం పూర్తిగా పోతుంది. ఫస్ట్ నేను చెప్పాను కదా హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కానీ మెడిసిన్ యూజ్ చేసే వాళ్ళకి అది బాడీలో చేంజెస్ వల్ల వస్తుంది. అలా కాకుండా నార్మల్గా వచ్చింది మాకు బయట పొల్యూషన్ వల్ల వచ్చింది, ట్యాన్ వల్ల వచ్చింది, డర్ట్ వల్ల వచ్చింది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది యూజ్ చేయండి, మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.